Students, welcome to online classes, Board of Intermediate Education, Telangana. My name is Durga Devi. I am working in Government Junior College, Mudigonda. Our group is Office Assistantship, OA. In this group, second year paper, third paper is Office Management. In this paper, the sixth unit is office communication and mail services. Students, mana group subject lo ni moodava paper aina karyalaya nirvahana ane paper lo aarava paathyamsam aina office samacharamu mariyu uttara pratyuttaralu mariyu mail sevalu ane danini gurinchi manamu ee video lo తెలుసుకుందాము. కొన్ని టాపిక్స్ని మనం తెలుసుకుందాము. ద ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ యూనిట్ ఈస్ టు నో ద ఫాలోయింగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ యొక్క ప్రాముఖ్యత, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, సమర్థవంతమైన కమ్యూనికేషన్, కమ్యూనికేషన్ ప్రొసీజర్స్, కమ్యూనికేషన్ కొరకు పద్ధతులు, ఆఫీస్ కరస్పాండెన్స్, కార్యాలయ ఉత్తర ప్రత్యుత్తరాలు, ఆర్గనైజేషన్ కరస్పాండెన్స్, వ్యవస్థీకరణ, మెయిల్ సర్వీసెస్, ఫెసిలిటీస్ ఆఫ్ మెయిల్ సర్వీసెస్, అరేంజ్మెంట్స్ విత్ ద పోస్ట్ ఆఫీస్ ఏర్పాటు, వీడియో కాన్ఫరెన్స్. స్టూడెంట్స్, మనము గత రెండు వీడియోలలో కొన్ని టాపిక్స్ దీంట్లోంచి కొన్ని ఆ టాపిక్స్ మనం మీరు తెలుసుకున్నారు. మిగతా టాపిక్స్ మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇన్ దిస్ వీడియో ద ఫాలోయింగ్ టాపిక్స్ టు నో. ఫస్ట్ వన్ ఈస్ మెయిల్ సర్వీసెస్, ఫెసిలిటీస్ ఆఫ్ మెయిల్ సర్వీసెస్, మెయిల్ సౌకర్యాలు, అరేంజ్మెంట్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్, తపాలా కార్యాలయ సౌకర్యాలు ఏర్పాటు, వీడియో కాన్ఫరెన్స్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము ఫస్ట్ చర్చించే అంశము, నేను చెప్పబోయే అంశం ఏమిటంటే మెయిల్ సర్వీసెస్. మెయిల్ మే బీ డిస్క్రైబ్డ్ యాజ్ ద రిటర్న్ కమ్యూనికేషన్ దట్ ప్రాసెస్ త్రూ మెసెంజర్ సర్వీసెస్ ఆర్ ద పోస్ట్ ఆఫీస్. ఎవ్రీ బిజినెస్ హౌస్ మెయింటైన్స్ కంటిన్యూస్ కాంటాక్ట్స్ విత్ ఇట్స్ కస్టమర్స్ బ్రాంచెస్ అండ్ డిపార్ట్మెంట్స్ అండ్ గవర్నమెంట్ ఏజెన్సీస్. సంస్థకు చెందిన విభాగాలు ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడానికి తోడ్పడే ముఖ్యమైన ఆఫీసు కార్యకలాపమే మెయిలింగ్. వార్తాహరుల ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ పంపే లిఖితపూర్వక సమాచారమే మెయిలింగ్. ఈ సమాచారం ఉత్తరాలు, సర్క్యులర్లు, ఆర్డర్లు, నోటీసులు, టెలిగ్రాములు, మెమోరాండంలు, పాంప్లెట్లు, చెల్లింపుల రూపంలో ఉంటాయి. అంటే స్టూడెంట్స్, మనము ముందు రెండు వీడియోలలో కమ్యూనికేషన్ యొక్క ప్రాముఖ్యత, మరి అది సమర్థవంతమైన కమ్యూనికేషన్ ఉపయోగాలు, అలాగే ఆ కమ్యూనికేషన్ దశలు, ఇవి అన్నిటినీ కూడా ఆర్గనైజేషన్ కమ్యూనికేషన్, ఆఫీస్ కమ్యూనికేషన్, కరస్పాండెన్స్ మొదలైన విషయాలన్నీ ముందు రెండు వీడియోలలో తెలుసుకున్నారు. ఇప్పుడు మా మెయిల్ సర్వీసెస్ గురించి ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. ఆ కమ్యూనికేషన్ సమాచారాన్ని పంపించడానికి మనము రకరకాల పద్ధతులు ఉపయోగిస్తున్నామని చెప్పాము. పూర్వకాలంలో, ఆది మానవుల కాలంలో పావురాల ద్వారా పంపించారు. తర్వాత పోస్టల్ వ్యవస్థ వచ్చి టెలిగ్రాఫ్స్ వచ్చినాయి. తర్వాత పోస్టల్ వ్యవస్థ, టెలిఫోను, ఇట్లాగా కాలంలో మార్పులకు అనుగుణంగా ఆధునిక యంత్ర పరికరాలు అభివృద్ధి చెందటం, ఆధునిక పరిజ్ఞానం అభివృద్ధి చెందటం వలన కమ్యూనికేషన్ అనేది త్వరగా దాని ఉపయోగము, దాని ఇంపార్టెన్స్ దృష్టిలో పెట్టుకొని చేరవలసిన వాళ్ళకి త్వరగా చేరే విధంగా రకరకాల టెక్నాలజీలను ఉపయోగించి సమాచారాన్ని పంపించటం జరుగుతుంది. ఆఫీసులో కమ్యూనికేషన్లో మెయిల్ సర్వీసెస్ అనేది కంటిన్యూస్గా నిరంతరాయంగా జరిగేది. అవి ఎవరెవరితో జరుగుతాయి అంటే
ఆ మెయిలింగ్ అనేది వాళ్ళ కస్టమర్స్ కి పంపించవచ్చు, లేకపోతే వాళ్ళ బ్రాంచెస్, వ్యాపారం పెద్దదయ్యి బాగా విస్తరణ జరిగినప్పుడు వాళ్ళ బ్రాంచెస్ చాలా చోట్ల ఉంటాయి. అలాంటి సందర్భాలలో ఆ బ్రాంచెస్ కు పంపించాలన్నా, ఏదన్నా ఇతర డిపార్ట్మెంట్లకు పంపించాలన్నా, గవర్నమెంట్ ఏజెన్సీస్ కి పంపించాలన్నా ఈ మెయిల్ సర్వీసెస్ ని ఉపయోగించుకుంటారు. ఈ మెయిల్ సేవలు ఏమిటి అంటే అవి సమాచారాన్ని పంపించడానికి ఉపయోగపడతాయి. కాకపోతే ప్రతి వారికి ఈ మెయిల్ సర్వీసెస్ ఉపయోగించుకునే వాళ్ళకి ప్రతి వారికి ఒక అడ్రస్ అంటే చిరునామా ఉంటుంది. చిరునామా లేకపోతే మనం ఎవరికైనా పంపించలేం కదా. అలాగే మెయిల్స్లో కూడా చిరునామా ఉంటుంది. ఇప్పుడు ఇది ఈ మెయిలింగ్ను ఉపయోగించాలి అంటే కంపల్సరీగా నెట్ సౌకర్యము, వైఫై సౌకర్యము ఉండాలి. ఉన్నప్పుడే పంపించే వాళ్ళకి ఉండాలి, తీసుకునే వాళ్ళకి ఉండాలి. అలా ఉన్నప్పుడే అది త్రూ వైఫై ద్వారా కానీ మొబైల్ డేటా ద్వారా కానీ మనము పంపించగలుగుతున్నాము. ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ పెరిగిన తర్వాత స్టూడెంట్స్ అప్లికేషన్ ఫామ్స్ను కూడా మీరు పూర్తి చేసి ముందు గూగుల్లోంచి దాంట్లోంచి డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఉన్న ఆ సమాచారాన్ని అంతా నింపి మళ్ళీ ఆ మెయిల్ ద్వారా పంపిస్తున్నాము. అంటే టెక్నాలజీ, ఆధునిక టెక్నాలజీలో మార్పులు వచ్చిన తర్వాత పని ఎంత సులువైతుందో అర్థం చేసుకోగలరు. ఈ పని, ఈ టెక్నాలజీని వ్యాపార వ్యవస్థకి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ ఫెసిలిటీస్ ఫర్ మెయిల్ సర్వీస్. మెయిల్ సర్వీస్ డిపెండ్స్ అపాన్ ద వాల్యూమ్ ఆఫ్ మెయిల్ టు బి హ్యాండిల్డ్, స్పేస్ అండ్ ద నంబర్ ఆఫ్ మెయిల్ రూమ్స్, స్టాఫ్ డిపెండ్స్ అపాన్ ద వాల్యూమ్ ఆఫ్ ద మెయిల్ టు బి హ్యాండిల్డ్. ఏ ప్రాపర్ మెయిల్ సర్వీస్ ఫెసిలిటీస్ షుడ్ బి ప్రొవైడెడ్ ఫర్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫార్ములేటింగ్ ఆఫీస్. మెయిలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి కావలసిన సౌకర్యాలు. మెయిలింగ్ వ్యవస్థ నుండి సక్రమమైన ఫలితాలు రాబట్టుకోవడానికి దీనిని సరైన పద్ధతిలో రూపొందించి సమర్థవంతంగా నిర్వహించాలి. మెయిలింగ్ వ్యవస్థను ఏ విధంగా రూపొందించాలనేది సంస్థ యొక్క సైజు, నిర్వహించవలసిన మెయిల్ పరిమాణము ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మెయిల్ రూమ్కు సంబంధించిన స్థలము మరియు ఉద్యోగుల సంఖ్య, పని యొక్క పరిమాణము మరియు మెయిల్కు సంబంధించిన యంత్ర పరికరాలను బట్టి స్థలం ఎంపిక చేయుట ఆధారపడి ఉంటుంది. మెయిల్ సేవకు సంబంధించిన సౌకర్యాలు ఆఫీసుకు కానీ లేదా ఆ కార్యాలయానికి కానీ చెందిన లేఅవుట్ తయారు చేయనప్పుడు కానీ వ్యవస్థ మొత్తానికి సంబంధించిన వ్యవహారాలకు తగిన విధముగా ఉపయోగపడేట్లు ఏర్పాటు చేసుకోవాలి. అంటే స్టూడెంట్స్ మెయిలింగ్ వ్యవస్థను సక్రమంగా ఏర్పాటు చేసుకుని సరైన పద్ధతులు ఏర్పాటు చేసుకొని సమర్థవంతంగా నిర్వహించాలంటే ఆ వ్యవస్థ, ఆ సంస్థ యొక్క సైజు, నిర్వహించాల్సిన మెయిల్స్ పరిమాణం, అంటే వ్యాపారము ఎక్కువ ఉన్నప్పుడు పంపించే మెయిల్స్ ఎక్కువ ఉంటాయి, అలాగే వ్యాపారం తక్కువ ఉన్నప్పుడు పంపించే మెయిల్స్ అవి తక్కువగా ఉంటాయి. కాబట్టి అది మెయిలింగ్ రూమ్ అనేది దానికి ఒక సపరేట్ రూమ్గా పెట్టుకోవాలి. అంటే అక్కడ ఏ విధమైన డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా, వేరే వాళ్ళు వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. అలా ఏర్పాటు చేసుకున్నప్పుడే అది సమర్థవంతంగా పనిచేయగలుగుతుంది. అలాంటప్పుడు అక్కడ ఆ మెయిలింగ్ రూమ్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు సంస్థకు సంబంధించిన స్థలము, ఉద్యోగుల సంఖ్య, అక్కడ అంటే ఉద్యోగులు అంటే సంస్థ పని ఎక్కువ ఉంటే ఉద్యోగులు ఎక్కువ మంది ఉంటారు, సంస్థకి మెయిల్స్ తక్కువగా ఉంటే ఉద్యోగులు తక్కువగా ఉంటారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మరి ఉద్యోగుల సంఖ్య పెరిగినప్పుడు, పని పెరిగినప్పుడు యంత్ర పరికరాలు కూడా ఎక్కువ కావాల్సి వస్తుంది. అలాంటప్పుడు మెయిల్ రూమ్ అని ఏర్పాటు చేసుకునేటప్పుడు సంస్థ యొక్క పరిమాణము, తర్వాత ఉద్యోగుల సంఖ్య, సైజు, అది చేసే పనిని మొత్తము దృష్టిలో పెట్టుకోవాలి. ఈ మెయిల్ రూమ్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకోవాలి? మనం క్రితం వీడియోలో ఆఫీస్ లేఅవుట్ గురించి చెప్పాము కదా, ఆ లేఅవుట్ అప్పుడే ఈ వ్యాపార పరిమాణము ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మెయిల్ రూమ్ని ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే ఆ పనిని సమర్థవంతంగా చేయగలుగుతారు,
మరియు దాని వల్ల వచ్చే ఫలితాలు కూడా ఉపయోగకరంగా ఉంటాయి, మరియు సంస్థ యొక్క మనుగడ కూడా మంచిగా ఉంటుంది. అలాగా ఎందుకు ఈ మెయిల్స్ అంటే, మనకి సంస్థకి వచ్చే కస్టమర్స్కి కానీ వేరే బ్రాంచెస్కి ఏదైనా సమాచారం పంపించాలన్నప్పుడు ఈ మెయిల్స్ అవసరం అని చెప్పుకున్నాం కదా. అలాంటప్పుడు ఆ పనిని బట్టి, సైజుని బట్టి, ఆ తర్వాత అక్కడ పనిచేసే ఉద్యోగులను బట్టి మనము ఏర్పాటు చేసుకున్నప్పుడే సంస్థ సత్వరమైన ఫలితాలు సత్ఫలితాలు రాబట్టుకోగలుగుతాయి. స్టూడెంట్స్, మెయిలింగ్ అనేది వార్తాహరుల ద్వారా కానీ పోస్ట్ ద్వారా పంపే లిఖిత పూర్వక సమాచారము అని చెప్పుకున్నాము. మెయిలింగ్ వ్యాపార వ్యవస్థకు వెన్నెముక లాంటిది. ప్రతి వ్యాపార వ్యవస్థలో వినియోగదారులతో, వాటి యొక్క శాఖలతో మరియు ఇతర విభాగాలతో సంబంధము కలిగి ఉంటుంది. ఈ మెయిలింగ్ అనేది వ్యాపార వ్యవస్థలో 3 రకాలుగా ఉంటుంది. అది ఏమిటి అంటే, లోపలికి వచ్చే మెయిల్స్, బయటికి పోయే మెయిల్స్, అంతర్విభాగ మెయిల్స్. స్టూడెంట్స్, మెయిలింగ్ అంటే ఏం చెప్పుకున్నాము? వార్తాహరుల ద్వారా అంటే మెసెంజర్స్, వార్తాహరుల ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ పంపే లిఖిత పూర్వక సమాచారమే మెయిలింగ్ అంటాం. మెయిలింగ్ అనేది వ్యాపార సంస్థకు వెన్నెముక లాంటిది. ఈ సమాచార వ్యవస్థలో ఆధునిక టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆధునిక కాలంలో మెయిల్స్ అనేదానికి చాలా ఉపయోగం ఉన్నది, చాలామంది ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఈ మెయిలింగ్ వ్యవస్థ అనేది సంస్థకి వెన్నెముక లాంటిది. ప్రతి వ్యాపార సంస్థ వినియోగదారులకు, వాటి యొక్క సేవకులకు మెయిల్స్ పంపించడానికి ఈ మెయిల్ వ్యవస్థని ఉపయోగిస్తారు. ఈ మెయిలింగ్ 3 రకాలు. అవి లోపలికి వచ్చే మెయిల్స్, ఇన్వర్డ్ మెయిల్స్, 2వది బయటికి పోయే మెయిల్స్, అవుట్వర్డ్ మెయిల్స్, 3వది అంతర్విభాగ మెయిల్స్, ఇంటర్ డిపార్ట్మెంట్ మెయిల్స్. అంటే మెయిల్స్ని 3 రకాలుగా విభజించారు. 1, సంస్థకి వేరే వాళ్ళ ద్వారా, బయట వ్యక్తుల ద్వారా వాళ్ళకి వచ్చే మెయిల్స్ని లోపలికి వచ్చే మెయిల్స్ అంటారు. అదే సంస్థ బయట వ్యక్తులకు ఇచ్చే దాన్ని ఏమంటారు? బయటకు పోయే మెయిల్స్ అంటారు. ఇంకొకటి అంతర్విభాగాల మెయిల్స్ అంటారు. అంటే దీంట్లో అంతర్విభాగాల మెయిల్స్ అంటే, వ్యాపార వ్యవస్థ పెద్దది అయినప్పుడు, వ్యాపారం చాలా పెద్దది అయినప్పుడు వ్యవస్థలో మనము వ్యాపారాన్ని డిపార్ట్మెంట్లుగా, సెక్షన్స్గా విడగొడతారని చెప్పి చెప్పుకున్నాము ముందు పాఠాలు. అప్పుడు ఏం చేస్తారు? ఒక విభాగానికి వేరే విభాగానికి సంబంధించిన సమాచారము తీసుకోవటము, ఇవ్వటము జరుగుతుంది. అలాంటప్పుడు ఆ పంపే సమాచారాన్ని అంతర్విభాగ మెయిల్స్ అంటారు. ఆ సమాచారము ఖచ్చితంగా ఉండాలి, తప్పులు దొరలకుండా ఉండాలి అన్నప్పుడు బయట వ్యక్తులకి పంపినా, లేక అంతర్విభాగాలు డిపార్ట్మెంట్లు సెక్షన్స్లో పంపించినా, దీన్ని మెయిల్ లిఖితపూర్వకంగా కానీ వార్తాహరుల ద్వారా కానీ అది కూడా రాసి, లేకపోతే ఇందాక మీకు చెప్పా కదా జీమెయిల్, అలాగా నేను ఆ మెయిల్స్ని పంపించాల్సిన సమాచారాన్ని ఎవరికి పంపించాలో పంపిస్తే అప్పుడు టైంకు అంది, పని సక్రమంగా జరుగుతుంది. కాబట్టి మెయిల్స్ని 3 రకాలుగా విడగొట్టడం జరిగింది. స్టూడెంట్స్, నెక్స్ట్ టాపిక్ వచ్చి మెయిల్ సర్వీసెస్ యొక్క సామర్థ్యము. అంటే వ్యాపార సంస్థకి మెయిలింగ్ ఎట్లా ఉపయోగపడుతుంది, దాని ఎఫిషియన్సీ ఏంటి మనం తెలుసుకుందాము. వ్యాపార సంస్థలకు మెయిలింగ్ వెన్నెముక లాంటిది. అంటే ఇక్కడ వ్యాపార సంస్థ సక్రమంగా పనిచేయాలంటే వెన్నెముక అంటున్నాం, బ్యాక్ బోన్. ఇప్పుడు మనిషి కనుక వెన్నెముక లేకపోతే, బ్యాక్ బోన్ లేకపోతే నిలబడగలుగుతామా? అలాగే మెయిలింగ్ వ్యవస్థ సక్రమంగా ఉంటే వ్యాపార వ్యవస్థ కూడా శ్రేష్టమైన పద్ధతిలో ఉంటుంది, సక్రమంగా పనిచేస్తుంది. కాబట్టి మెయిలింగ్ అనేది వ్యాపార సంస్థకు వెన్నెముక లాంటిది. దీంట్లో వెన్నెముక అంటే వ్యాపార సంస్థ మనుగడ ఉండాలి అంటే అది బయట వ్యక్తుల మధ్య నిలబడాలి, ఈ వ్యాపారం చేసుకోవాలి అంటే మెయిలింగ్ వ్యవస్థ యొక్క సామర్థ్యం చాలా చాలా ఉపయోగకరం. శ్రేష్టమైన మెయిలింగ్ పద్ధతి సంస్థ యొక్క నిర్వహణకు
సామర్థ్యానికి గీటురాయి వంటిది. అంటే సంస్థ యొక్క నిర్వహణ సామర్థ్యము మెయిలింగ్ వ్యవస్థ మీదే ఆధారపడి ఉంటుందని చెప్పాము. మెయిల్ సర్వీస్ యొక్క ప్రాముఖ్యతను ఈ క్రింది అంశాల ద్వారా తెలుపవచ్చు. అంటే మెయిల్ సర్వీస్ యొక్క ప్రాముఖ్యత, దాని ఇంపార్టెన్స్ని మనం ఈ కింది అంశాల ద్వారా తెలుసుకోవచ్చు. అవి ఏమిటి అంటే, వ్యాపార సంస్థకు బయట ప్రపంచానికి మెయిలింగ్ వారధి వంటిది. వారధి అంటే ఏంటి? బ్రిడ్జ్. అంటే బయట వ్యక్తులకు సమాచారాన్ని పంపించాలంటే, వ్యాపార సంస్థకు బయట వ్యక్తుల నుంచి సమాచారం రావాలి అంటే మెయిలింగ్ వ్యవస్థ వారధిలాగా, బ్రిడ్జిలాగా పనిచేస్తుంది. అంటే బ్రిడ్జి మీద ఏం చేస్తాం మనం? ఇటు వ్యక్తులు అటు వెళ్తాము, అటు వ్యక్తులు ఇటు వస్తారు. అలాగే సమాచారాన్ని వ్యాపార సంస్థ నుండి బయట వ్యక్తులకు, బయట వ్యక్తుల నుంచి వ్యాపార సంస్థకు చేరవేసేదే ఈ మెయిలింగ్ వ్యవస్థ. మెయిలింగ్ వ్యవస్థ ద్వారా సంస్థ ప్రతిష్టను పెంచి ఖాతాదారులు ఇతరుల మనసులలో చెరగని ముద్ర వేస్తుంది. అంటే మెయిలింగ్ వ్యవస్థ పటిష్టముగా ఉన్నప్పుడు సంస్థ పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఎందుకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అంటే, ఖాతాదారుల దగ్గర మంచి పేరు వస్తుంది. మంచి పేరు అంటే పేరు రాసుకుంటే కాదు, వాళ్ళు చేసే సేవల వల్ల. అంటే అడగంగానే ఖాతాదారులు సమాచారాన్ని ఇవ్వటము, వాళ్ళు అడిగిన సమాచారాన్ని వెమ్మటే వాళ్ళకి ఇవ్వగలిగినప్పుడు ఆ వ్యాపార సంస్థ మనుగడ మంచిగా ఉంటుంది. ఈ ఖాతాదారుల మనసుల్లో కూడా మంచి పేరు ఉంటుంది. ఎలాగంటే, మనము ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎక్కడన్నా ఒక షాప్కి వెళ్ళి మనము బట్టలు కొట్టుకో, ఇంకేదన్నా మీరు కొనుక్కోవడం చెప్పులకో మొబైల్ షాపులకో వెళ్ళారనుకుందాము. అక్కడ వాళ్ళు మనకి సరైన సమాచారం ఇవ్వలేదనుకో, అడిగిన దానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదనుకో, మనం ఏం చేస్తాము? అరే ఈ షాప్కి వెళ్తే సరిగ్గా చెప్పట్లేదురా, అరే అడిగితే ఏమీ చెప్పర్రా, మనం వద్దు వేరే షాప్కి వెళ్దామని మీ ఫ్రెండ్స్ ఎవరిని అడిగినప్పుడు చెప్తాము. అదే ఖాతాదారులని రాబట్టుకోవడానికి ఆ సంస్థ నుంచి ఆ ఖాతాదారుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఖాతాదారుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే, వ్యాపార లక్ష్యం ఏంటి? లాభార్జన. ప్రతి వాళ్ళు వ్యాపారాన్ని ప్రారంభించి పెట్టుబడి పెట్టి చేసేది ఏంటి? లాభాల కోసం. అలాంటప్పుడు ఖాతాదారుల విషయంలో నిర్లక్ష్యం వహించారనుకోండి, ఆ ఖాతాదారులు వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళ సరుకు కొనరు. కొన్నప్పుడు ఏమవుతుంది? తయారు చేసిన సరుకు అమ్ముడుపోదు, తద్వారా నష్టాలు వస్తాయి, వ్యాపారం మనుగడే, అంటే వ్యాపారాన్ని తీసివేయవలసి వస్తుంది. కాబట్టి ఫస్ట్ రెండు వీడియోల్లో చెప్పుకున్న విధంగా సమాచార వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే వ్యాపారం మనుగడ ఉంటుంది, వ్యాపారం తన లక్ష్యాలు వాటి ధ్యేయాలు సాధిస్తాయి. నెక్స్ట్, మెయిలింగ్ సేవల వల్ల వివిధ విభాగాలు బ్రాంచీల మధ్య సంబంధాలు మెరుగుపడి సంస్థ సామర్థ్యం పెరుగుతుంది. మెయిలింగ్ వ్యవస్థ సక్రమంగా ఉంటే డిపార్ట్మెంట్స్ సెక్షన్స్ ఉంటాయి కదా, వాటి మధ్య బ్రాంచీల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. అంటే వారికి కావలసిన సమాచారాన్ని ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి, ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి సమాచారం పంపించినప్పుడు ఆ సమాచార అవసరాన్ని బట్టి వాళ్ళు చూసుకుంటారు కదా, అప్పుడు సంస్థ యొక్క సామర్థ్యం పెరుగుతుంది. లాస్ట్, కరస్పాండెన్స్ మరియు రికార్డుల నిర్వహణ, నియంత్రణ మొదలగు ఆఫీసు సేవలకు సహాయకారిగా ఉంటుంది. కరస్పాండెన్స్ అంటే ఏంటి? ఉత్తర ప్రత్యుత్తరాలు. అంటే ఉత్తర ప్రత్యుత్తరాలు అంటే మనకి ఏదన్నా ఒక కస్టమర్స్ నుంచి కానీ వేరే బ్రాంచ్ నుంచి కానీ వీళ్ళ దగ్గరికి మెయిన్ బ్రాంచ్కి ఒక విషయం సమాచారం వచ్చింది అంటే మళ్ళీ దానికి వాళ్ళకి అడిగిన దానికి సమాధానం ఇవ్వాలిగా, దాన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు అంటాము. అలా ఉండటం వల్ల మరియు కావలసిన రికార్డుల నిర్వహణ, రికార్డులు మెయింటైన్ చేయటంలో కూడా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది, సహాయకారిగా. అంటే ఏదైనా రికార్డులను వ్యవస్థకు కావలసిన సమాచారాన్ని జాగ్రత్త చేసి అడిగినప్పుడు అవసరమైనప్పుడు ఇస్తూ ఉంటుంది ఈ మెయిలింగ్ వ్యవస్థ. అందుకే మెయిలింగ్ వ్యవస్థ సంస్థకు వ్యాపారానికి వెన్నెముక లాంటిది అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ ఈస్ అరేంజ్మెంట్స్ విత్ ద పోస్ట్ ఆఫీస్. సమాచార వ్యవస్థలు, కమ్యూనికేషన్ సిస్టంలు పోస్ట్ ఆఫీస్ అనేది కూడా చాలా చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. వ్యాపార వ్యవస్థకు పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చే సేవలు కూడా చాలా చాలా విలువైనవి, ముఖ్యమైనవి. స్మాల్ బిజినెస్ ఆఫెన్ ప్రిఫర్స్ టు హ్యావ్ దేర్ ఇన్వర్డ్ మెయిల్
dropped into their letterboxes, special arrangements by big business houses are. అంటే చిన్న చిన్న వ్యాపార సంస్థలు పెద్ద వ్యాపార సంస్థకు చెందిన పంపవలసిన సమాచారాన్ని పోస్టల్ ద్వారా పంపేటప్పుడు వాళ్ళు ఈ పోస్ట్ ఆఫీస్ని వాళ్ళ సమాచారాన్ని పంపించడానికి పోస్ట్ బాక్సెస్ని ఉపయోగిస్తారు. ఈ పోస్ట్ ఆఫీసులో మనకి సమాచారాన్ని పంపించడానికి రెండు రకాల సౌకర్యాలు ఉన్నాయి. ఒకటి పోస్ట్ బాక్సెస్, రెండు పోస్ట్ బ్యాగ్స్. పోస్ట్ బాక్సెస్ ఆర్ అవైలబుల్ ఆన్ రెంట్ ఎట్ ఏ సర్టన్ మేజర్ పోస్ట్ ఆఫీసెస్. అంటే పోస్ట్ ఆఫీస్ పోస్ట్ బాక్సులు కావాలంటే మనము హెడ్ పోస్ట్ ఆఫీస్ అంటే చిన్న చిన్న పోస్ట్ ఆఫీసులన్నీ ఊళ్ళల్లో వేరే వేరే ప్రదేశాలలో ఉంటాయి. తర్వాత మెయిన్ బ్రాంచ్ పెద్ద పోస్ట్ ఆఫీస్ హెడ్ పోస్ట్ ఆఫీస్ అంటారు, అక్కడికి వెళ్ళి వాళ్ళు రెంట్కి మాకు ఇట్లా బాక్స్ కావాలి మా ఉపయోగం ఇది అని వాళ్ళకు కావలసిన పత్రాలు కానీ ఏమన్నా అన్నీ ఇచ్చి వాళ్ళు అద్దె కొనుగోలులో పోస్ట్ బాక్స్ని ఏర్పాటు చేసుకుంటారు. ఎన్ ఇండివిజువల్ ఆర్ ఫర్మ్ మే రెంట్ సచ్ ఏ బాక్స్ ఫ్రమ్ ఏ పోస్ట్ ఆఫీస్ ఫ్రమ్ విచ్ హీ ఆర్ ఇస్ మెసెంజర్ మే కలెక్ట్ ఈజ్ లెటర్స్ ఆర్ పార్సిల్స్. అంటే ఇట్లాగా వ్యక్తిగతంగా కానీ పర్సనల్గా ఎవరెవరికి కావాలన్నా ఇస్తారు, వ్యవస్థ తరఫున కూడా పోస్ట్ బాక్సులు రెంట్కి పోస్ట్ ఆఫీస్ నుంచి తీసుకోవచ్చు. అప్పుడు ఆ పోస్ట్ బాక్స్ నుంచి వ్యవస్థ అయినా వ్యక్తిగతమైన వ్యవస్థ అయితేనేమో వాళ్ళ పని మెసెంజర్లు వాళ్ళ ద్వారా ఎవరైనా ఒకళ్ళు వెళ్ళి వాళ్ళ పోస్ట్ ఆఫీస్లో చెప్తారన్నమాట, ఫలానా వాళ్ళు మా ద్వారా వస్తారు, వాళ్ళకే ఓపెన్ చేసుకునే ఇది ఉంటుంది. అలా వ్యక్తిగతం అనుకో ఆ వ్యక్తి వెళ్ళి ఆ పోస్ట్ బాక్స్లో వాళ్ళకి వచ్చిన లెటర్స్ కానీ పార్సిల్స్ కానీ తీసుకోవటం జరుగుతుంది. ఎవ్రీ పోస్ట్ బాక్స్ ఈజ్ అలోకేటెడ్ ఏ నంబర్ అండ్ ఎనీ పోస్టల్ ఆర్టికల్ బేరింగ్ దట్ నంబర్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ టు దట్ బాక్స్. అట్లాగా ఆ పోస్ట్ బాక్స్ని రెంట్కి తీసుకున్నప్పుడు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి బాక్స్కి ఒక నంబర్ అంటే ఇంకా మనము లెటర్స్ రాసేటప్పుడు అడ్రస్ ఏమి రాయకరా, పోస్ట్ బాక్స్ నెంబర్ అని వాళ్ళు ఆ వ్యక్తి కానీ ఆ సంస్థకు కానీ ఏ నెంబర్ ఇచ్చారో వాళ్ళ కస్టమర్స్ కానీ వేరే బ్రాంచెస్ కానీ వీళ్ళెవరైనా సరే అడ్రస్ ఏమీ రాయకుండా ఆ బాక్స్ నెంబర్ వేసేస్తే అది డైరెక్ట్గా ఆ సంస్థకు చెందిన బాక్స్లోకి వెళ్ళిపోతాయి. దీనివల్ల ఉపయోగాలు ఏంటి, అడ్వాంటేజెస్. ద పోస్ట్ బాక్సెస్ ఆఫర్ ద ఫాలోయింగ్ అడ్వాంటేజెస్: రెగ్యులర్ అండ్ ఎర్లీ డెలివరీ ఆఫ్ కరస్పాండెన్స్. ఈ పోస్ట్ బాక్సులు ఉపయోగించడం వల్ల రెగ్యులర్గా ఏ రోజుకు ఆ రోజు పంపించవలసినవి ఆ సమాచారము ఉత్తర ప్రత్యుత్తరాలు మరియు త్వరగా కూడా చేరటం జరుగుతుంది. రెండో పాయింట్ ఏంటంటే కరస్పాండెన్స్ మే రైట్ ఓన్లీ ద పోస్ట్ బాక్స్ నెంబర్ ఇన్స్టెడ్ ఆఫ్ డీటెయిల్డ్ అడ్రస్ ఆఫ్ ద అడ్రసీ. అంటే ఆ పోస్ట్ బాక్స్ అలాట్ చేసిన తర్వాత వాళ్ళ అడ్రస్ ఏమీ రాయకుండా ఓన్లీ వాళ్ళు పోస్ట్ ఆఫీస్ అలాట్ చేసిన నంబర్ ఇస్తే చాలు, అది చేరిపోతుంది, అడ్రస్ అంతా రాయక్కర్లేదు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనందరం టీవీ చూస్తుంటాం కదా, టీవీలో కొన్ని ప్రోగ్రాములు వచ్చినప్పుడు వాళ్ళు ఇలాగే అడ్రస్ ఏమీ చెప్పకుండా పోస్ట్ బాక్స్ నెంబరు చెప్తారు. అంటే మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను, ఈటీవీలో అభిరుచి అనే ప్రోగ్రాం వస్తుంది. అభిరుచి ప్రోగ్రాంలో వంటలు చేయటానికి పార్టిసిపేట్ చేయటానికి చాలామంది వాళ్ళు చెప్తారన్నమాట లాస్ట్లో, మీకు ఎవరికైనా దీంట్లో పాల్గొనాలని అభిరుచి ఉంటే మా కింది అడ్రస్కు మీ సమాచారాన్ని పంపించండి. అంటే వాళ్ళు ఏ వంట చేస్తారో అట్లా ఆ కార్యక్రమానికి తగ్గట్టు, మీకు ఉదాహరణగా చెప్పాను వ్యాపార సంస్థ అలా కాదు, ఆ కార్యక్రమానికి తగ్గట్టు వాళ్ళు ఆ పోస్ట్ బాక్స్ నెంబరు రామోజీ ఫిలిం సిటీ అని చెప్పేస్తారు. ఇంకా ఎవరికి వెళ్ళాలి ఏమక్కర్లా, ఎందుకు ఈ పోస్ట్ బాక్స్ నెంబర్ చెప్పారంటే ఆ పోస్ట్ బాక్స్ నెంబర్ చెప్పగానే ఇలా ఫలానా అభిరుచి ప్రోగ్రామ్ది ఆ నెంబరు కాబట్టి ఆ లెటర్స్ అన్నీ ఆ ప్రోగ్రామ్కి వెళ్ళిపోతాయి. అంటే టీవీలో చాలా ప్రోగ్రామ్స్ వస్తుంటాయి కదా, అలాంటప్పుడు ఎవరిది అని ఇట్లా వెతుక్కోకుండా దాన్ని మళ్ళీ తీసి అంతా చూసుకొని పని వేస్తూ తర్వాత అక్కడ ఉన్న సిబ్బందికి కూడా తలకాయ నొప్పి లేకుండా ఉండడానికి ఇలా ఏర్పాటు చేయటం వల్ల ఆ అభిరుచి ప్రోగ్రామ్ పోస్ట్ బాక్స్ నెంబర్ చెప్పంగానే ఆ లెటర్ వాళ్ళకి వచ్చిన లెటర్స్ ఆ ప్రోగ్రామ్ ఎవరు ఆర్గనైజ్ చేస్తారు, ఎవరు ఆ ప్రోగ్రామ్ని చేస్తారు, దాన్ని ఎవరు వాళ్ళకి ఇచ్చేయటం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, ద రెంటర్ ఆర్ ఇస్ మెసెంజర్ మే క్లియర్ ద పోస్ట్ బాక్స్ యాజ్ అండ్ వెన్ హీ డిజైర్స్ టు డూ సో.
అంటే ఈ పోస్ట్ బాక్స్ని అద్దెకి తీసుకున్న ఆయన కానీ లేదా వాళ్ళ తరఫున ఎవరినైనా పంపించి వాళ్ళకు వచ్చిన లెటర్స్ని వాళ్ళకి ఇష్టమైనప్పుడు అంటే ఆ పోస్టల్ టైంలో పోస్ట్ ఆఫీస్ ఫలానా టైం నుంచి ఫలానా టైం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉంటుంది కదా ఆ టైంలో వెళ్ళి వాళ్ళ లెటర్స్ వాళ్ళకు వచ్చిన పార్సిల్స్ ఏమైనా వచ్చినాయా అని చూసుకొని తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ వల్ల ఇంకో ఉపయోగం ఏంటి, ఇంకో పద్ధతి ఏంటంటే పోస్ట్ బ్యాగ్స్. అండర్ దీస్ అరేంజ్మెంట్స్ ఏ బ్యాగ్ అండ్ ఏ లాక్ అండ్ ఏ డూప్లికేట్ కీ ఆర్ సప్లైడ్ బై ద రెంటర్ టు ద పోస్ట్ ఆఫీస్. పోస్ట్ బాక్స్ కాకుండా పోస్ట్ బ్యాగ్స్ని తీసుకున్నప్పుడు వాళ్ళు ఏమిస్తారు, దానికి కూడా రెంట్ కట్టాలి. రెంట్ కట్టినప్పుడు వాళ్ళు ఏమి అరేంజ్మెంట్ చేస్తారంటే ఒక బ్యాగ్ ఇస్తారు, ఆ బ్యాగ్కి ఒక తాళం ఉంటుంది, దానికి ఒక తాళం చేసి డూప్లికేట్కి ఇస్తారు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు. ఆల్ పోస్టల్ ఆర్టికల్స్ అడ్రస్డ్ టు హిస్ ఫర్మ్ ఆర్ ప్లేస్డ్ బై ద పోస్టల్ అథారిటీస్ ఇన్ దట్ బ్యాగ్. అప్పుడు ఆ సంస్థకి ఆ స్టూడెంట్స్, ఈ పాఠములో మరియు ఈ వీడియోలో లాస్ట్ టాపిక్ వీడియో కాన్ఫరెన్స్. వీడియో కాన్ఫరెన్స్ మీన్స్ టు కండక్ట్ ఏ కాన్ఫరెన్స్ బిట్వీన్ టూ ఆర్ మోర్ పార్టిసిపెంట్స్ ఎట్ డిఫరెంట్ సైట్స్ బై యూజింగ్ కంప్యూటర్ నెట్వర్క్స్ టు ట్రాన్స్మిట్ ఆడియో అండ్ వీడియో డేటా. వీడియో కాన్ఫరెన్స్ అంటే ఏమిటి అంటే ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది దాంట్లో పాల్గొనేవాళ్ళు, అంటే ఉద్యోగస్తులు, పాల్గొనేవాళ్ళు అంటే ఉద్యోగస్తులు వేరు వేరు ప్రాంతాలలో కూర్చొని వాళ్ళు కంప్యూటర్ నెట్వర్క్ ద్వారా వాళ్ళ మాటలను కానీ వాళ్ళ హావభావాలు వాళ్ళు చెప్పవలసిన విషయాలని పంపించటం జరుగుతుంది. స్టూడెంట్స్, ఏ పద్ధతిలో ఏర్పాటు చేసుకున్నప్పటికీ సమాచారాన్ని పంపించడానికి నష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి. అలాగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలిగే లాభాలు లేదా ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ అంటే ఒకరు ఒకళ్ళు చూసుకుంటూ సమాచారం ఇచ్చిపుచ్చుకోవచ్చు. బిల్డింగ్ రిలేషన్షిప్ అంటే ఒకళ్ళ మధ్య ఒకళ్ళ ఒక బ్రాంచ్కి ఇంకో బ్రాంచ్ మధ్య అనుబంధం అనేది ఏర్పడుతుంది. చూసుకోవడం వల్ల వీరు ఇట్లా అంటే చూసుకోగానే తెలుస్తుంది అని కాదు, వారు చెప్పే మాటలను బట్టి ఇచ్చే సమాచారాన్ని బట్టి అనుబంధం ఏర్పడుతుంది. టైం అండ్ కాస్ట్ సేవింగ్ టైము మనకి సమయము వృధా కాదు మరియు డబ్బులు వృధా కావు. ఎందువల్ల అంటే ఉదాహరణకి ఇప్పుడు కలెక్టర్ల మీటింగ్ పెట్టారు అనుకుందాము మన ముఖ్యమంత్రి గారు, అందరూ కలెక్టర్స్ ఆ హైదరాబాద్ వెళ్ళవలసి ఉంటుంది. దానికి ఇక ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళటానికి టైము పడుతుంది, అధికారులకు మరియు డబ్బు కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. అలాంటప్పుడు ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమాచారం జరిపినప్పుడు టైము వృధా కాదు మరియు డబ్బులు వృధా కావు. నెక్స్ట్ గ్లోబల్ ఆఫీస్ అంటే ఏంటి, ప్రపంచంలో ఎక్కడ ఏ బ్రాంచ్లో వాళ్ళ బ్రాంచ్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్ని బ్రాంచ్ల్లో వాళ్ళు ఏమేమి చేస్తున్నారో తెలుసుకోవచ్చు, చూడవచ్చు. ఆ బ్రాంచ్లో ఎవరెవరు ఉన్నారు వర్క్ చేసేది, వాళ్ళు ఎవరెవరు ఎట్లా చేస్తున్నారు అనేది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇంప్రూవ్ అపీల్ రిటెన్షన్ అంటే వాళ్ళ కొంతమందికి మాట్లాడటంలో భయం ఉంటుంది, వేరే వాళ్ళతో మాట్లాడాలంటే భయం ఉంటుంది. అలాంటప్పుడు ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉద్యోగస్తులు ఒకరికొకరు పరిచయాలు ఏర్పడతాయి, తద్వారా వాళ్ళకేమన్నా డౌట్లున్నా లేక వాళ్ళకేమన్నా విషయాలు తెలియని విషయాలు ఉంటే తెలుసుకోవడానికి వీలుంటుంది. నెక్స్ట్ వీడియో కాన్ఫరెన్స్ వల్ల నష్టాలు ఏమిటి లేకపోతే లోపాలు డిసడ్వాంటేజెస్ హై కాస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్. ఈ వీడియో కాన్ఫరెన్స్ అనేది దానికి మనము కంప్యూటరు నెట్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం వల్ల బ్రాంచెస్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రతి బ్రాంచ్లో ఏర్పాటు చేసుకోవడం వల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది. తర్వాత ఇంపాసిబుల్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ నెగోషియేషన్స్ ఎవరైనా వాళ్ళ సొంత అభిప్రాయాలు చెప్పాలన్నప్పుడు మొహమాట పడిపోవడానికి అవకాశం ఉంటుంది. అందరిలో చెప్తే వాళ్ళు చెప్పాల్సిన విషయం అందరిలో చెప్పాలన్నప్పుడు చెప్తే ఏమవుతుందో, అందరూ నవ్వుతారో ఏమో అనే ఉద్యోగస్తుల్లో ఒక అభిప్రాయం ఉంటుంది. అన్కంఫర్టబుల్ కొంతమందికి ఈ వీడియో కాన్ఫరెన్స్ అనేది సౌకర్యంగా ఉండదు,
అందరూ ఒకేలాగా ఉండరు కదా ఉద్యోగస్తులు. వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది మొహం చూసి మాట్లాడాలంటే కొంత వాళ్ళకి బిడియము బెరుకు అనేది ఉంటుంది. అలాంటప్పుడు ఫోన్ ద్వారా మాట్లాడిన దానికి, ఇలా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమాచారం ఇవ్వడానికి, నలుగురితో కలిసి మాట్లాడడానికి కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు. కాంప్లెక్స్ టెక్నాలజీ అంటే ఇదే చెప్తున్న బెరుకు అనేది ఉండి ఎవరు కూడా తొందరగా ఒకళ్ళతో ఒకళ్ళు ఉండలేరు. ఈ టెక్నాలజీ కూడా ఖర్చుతో కూడుకున్నది. ఓకే స్టూడెంట్స్, ఇంతటితో ఈ టాపిక్, ఈ యూనిట్ నుంచి మొత్తం టాపిక్స్ మనము 3 వీడియోల ద్వారా తెలుసుకున్నారు. తర్వాత ఈ పాఠం నుంచి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ ఏమిటి అంటే 2 marks క్వశ్చన్స్. వాట్ ఈస్ కమ్యూనికేషన్? సమాచారం అంటే ఏమిటి? వాట్ ఈస్ మెయిల్ సర్వీస్? మెయిల్ సేవలు అంటే ఏమిటి? రైట్ 4 pages ఆఫ్ వర్క్ ఇన్ ఆర్గనైజేషన్. వ్యవస్థీకరణలోని కమ్యూనికేషన్కు చెందిన 4 దశలు తెలపండి. 4th క్వశ్చన్, డిఫైన్ ఆఫీస్ కరస్పాండెన్స్. ఆఫీస్ కరస్పాండెన్స్ను నిర్వచింపుము లేదా వివరింపుము. నెక్స్ట్ మనకి మోడల్ పేపర్లు 10 2 marks వస్తాయి, 8 6 marks వస్తాయి. 10లో 2 marks 10 రాయాలి, 6 marks 5 రాయాలి, అప్పుడు 50 marks కదా మన ఎగ్జామ్ పేపరు. దాంట్లో పెద్ద క్వశ్చన్స్ ఏమిటి అంటే 6 marks క్వశ్చన్స్, డిస్క్రైబ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, కమ్యూనికేషన్ యొక్క ప్రాముఖ్యతను వివరింపుము. వాట్ ఈస్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అండ్ ప్రొసీజర్స్? సమర్థవంతమైన సమాచార వ్యవస్థ అనగానేమి, దాని ప్రక్రియలు తెలపండి. 3rd క్వశ్చన్, వాట్ ఈస్ మెయిల్ సర్వీసెస్? ఎక్స్ప్లెయిన్ ద ఎఫిషియన్సీ ఆఫ్ మెయిల్ సర్వీస్. మెయిల్ సేవలు అనగానేమి, దాని సామర్థ్యము. లాస్ట్ 1, వాట్ ఆర్ ద అరేంజ్మెంట్స్ విత్ ద పోస్ట్ ఆఫీస్? పోస్ట్ ఆఫీస్ ద్వారా మనము ఏమేమి ఏర్పాటు చేసుకోవచ్చో వివరింపము. స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్.